అసలు ఏం ఏం మాట నిలబెట్టుకున్నావు సన్యాసి అని నేను అనరాదు. అయింది నాకు మాట తప్పిన సన్యాసి, మోసం చేసిన సన్యాసి అని 100 సార్లు అనగలుగుతాను నేను నిన్ను. కానీ నాకు సంస్కారం ఉన్నది. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినావు. ఈయనట అన్ని మాటలు నిలబెట్టుకున్నాడట. ఏం చెప్పినాడు నీ మేనిఫెస్టోలో? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని మాట తప్పిన సన్యాసివి నువ్వు కాదా? డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 4000 పింఛన్ ఇస్తావా, నీ మన్మడు కాళ్ళు ఒత్తుతాడని చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేసిన సన్యాసివి నువ్వు కాదా? ఇచ్చినవా 4000 పింఛన్? మహిళలకు 2500 రూపాయలు ఇచ్చినవా? 100 రోజుల్లో 2500 రూపాయలు ఇస్తా అని బాండ్ పేపర్ల మీద రాసి అక్క చెల్లెళ్ళ కాళ్ళేళ్ళ పట్టుకొని అధికారంలో కూర్చున్నాక అక్క చెల్లెల్ని మోసం చేసిన సన్యాసివి నువ్వు కాదా? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అని మోసం చేసిన సన్యాసివి నువ్వు కాదా? 7 ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నిరుద్యోగులను మోసం చేసిన సన్యాసివి నువ్వు కాదా? ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ మేము ఇంతకాలం మర్యాద మర్యాద ఓపిక అని పట్టు వస్తున్నాం. కానీ మర్యాదకు కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. కానీ నువ్వేమో రెచ్చిపోయి నువ్వు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు.